అందరికీ నమస్కారం అండి. ఒక మంత్రి వాడు ఏం చూసుకున్నాడో తెలియదు కానీ వాడి 18 నెలల తాంచి వాడు నోటుకుండా వచ్చే మాట వాడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అనటం, అడ్డమైన కూతలు కూయటం, ఈడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక పిచ్చి కుక్క ఏ విధంగా మరుగుతుందో ఆ విధంగా ఉన్నాయి ఈడు మాట్లాడే మాటలు. నేను వీడికి ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా లోకేష్ మీద పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడాడు. వానికి నేను తెలియజేసేది ఏంటా అంటే, లోకేష్ గారు 30 కేజీలు కొవ్వు కరిగింది అనే మాట మాట్లాడినాడు. నేను చెబుతున్నాను వాడికి, నీ అమ్మ మొగుడు సొత్తు తెచ్చి లోకేష్ గారికి పెట్టలేదు. ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన ఇప్పుడు తగ్గాలనుకున్నాడు, తగ్గుతున్నాడు. కానీ ఆయన తగ్గినా పెరిగినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఇప్పుడు 18 నెలలు జరిగింది, రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు. మీ అవినీతి మీ దోపిడీని చూసి ఉన్నటువంటి కంపెనీలన్నీ బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు పరారైపోయినాయి. ఏదో పీకుతానంటున్నావు, 16 నెలలు జరిగితే లోకేష్ గారి కథ ఏంటో చూస్తానంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు. ఇప్పటికి 18 నెలలు అయింది, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు ఏదో పీకుతారు ఇంకా అని చెప్పి చూస్తున్నారు. ఎగమల్లి ఈ 16 నెలలు జరిగితే రోడ్ల మెడితే ఎంటబడి చెప్పు తీసుకొని తరుగుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయండి, మాటలు బాగా మాట్లాడండి. నీకు నీ ఇంట్లో ఆడగుతులు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, నీ పెళ్ళాం ఉంది. నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి ఎత్తుకోమో ఇంట్లో చూపించి, ఎలా ఉందమ్మా సంస్కారం, నాది మా అమ్మ బాబు నేర్పించిన సంస్కారం ఇదేనా, నా మాటలు ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి నీ బిడ్డలను అడుగు. దయచేసి ఇలాంటి కూతలు కూసే ఎవడినైనా సరే, ఏ రాజకీయ నాయకుడినైనా సరే చెప్పు తీసుకొని సమాధానం చెప్పాలని చెప్పి నేను తెలుగు ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.